అంత వర్కౌట్ చేయలేదు బడ్జెట్ ఆలోచించుకున్నారేమో గ్రాఫిక్స్ అయితే అంతే అనిపించలేదు హీరో పెర్ఫార్మెన్స్ అతను బాగా చేస్తాడు అతని వర్క్ అతను బాగా చేశాడు మిగతా డైరెక్షన్ అతని సినిమాలు అతనే డైరెక్షన్ చేసుకుంటే అతను హీరో ఉంటాడు బట్ ఎవ్రీథింగ్ బిచ్చగాడు ఫస్ట్ అది ఫస్ట్ పార్ట్ వేరు సెకండ్ పార్ట్ వేరు టైటిల్ కూడా బిచ్చగాడు అని పెట్టారు ఫస్ట్ పార్ట్ తోపు ఇట్టే వీర లెవెల్ ఉందన్న నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ అదే ఫస్ట్ పార్ట్ చూసారు కదా ఫస్ట్ పార్ట్ చాలా సెంటిమెంట్లకి వెళ్తుంది ఇందు అలా కాదు ఇందులో ఎమోషన్స్ ఉంది మంచి భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయంటే ఒక కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ లా ఉంది అన్న నన్ను అడిగితే కనుక యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎలివేషన్స్ కానీ మెయిన్ కేజీఎఫ్ ఇంకా ఎలివేషన్స్ కోసం మాట్లాడుకుంటే ఎలివేషన్సే నిజంగా హీరోనా డైరెక్షన్ అన్న నిజంగా ఈజీ వే అంటే చంపి చింత చిన్నాడ హీరో అనమాట ఫస్ట్ ఆఫ్ మాత్రం ఒక అరగంట మాత్రం రొటీన్ వేలు వెళ్తుంటుందన్న అది చెప్పుకోదగ్గ విషయమే రొటీన్ వేలు వెళ్తుంటే తర్వాత నుంచి కథలోకి ఎంటర్ అవుతారన్న ఆ డ్రగ్స్ అని చూపించడం రోడ్డు సైడ్లో అందరినీ చూపించడం అంటే ఒక మెసేజ్ రోడ్ రెడ్డి సినిమా మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలా చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంత బాధ పడుతున్నారని దాన్ని ఒక సెంటిమెంటల్గా ఒక ఎలివేషన్తో ఒక మాస్ ఎలివేషన్తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్తో చూపించారన్న సో అన్నీ కూడా ఒకటని కాదు ఒక కేజీఎఫ్ మీకు ఎలాగైతే నచ్చిందో ఈ సినిమా కూడా అలాగే నచ్చింది అన్న ఎందుకంటే టూ అన్న మాట కదా టూ డిఫరెంట్ అన్నమాట ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కథ వేరన్నా సెకండ్ పార్ట్ కథ వేరు అంటే తన హీరో కాబట్టి కొంచెం క్రేజ్ ఉన్న పేరు కాబట్టి వాడుకున్నారు అంతేగాని టోటల్గా సినిమా డిఫరెంట్ అన్న మొత్తం స్టోరీ అంతా డిఫరెంట్ ముందు బిచ్చగాడు వన్ ఏదైతే చూసిన తర్వాత బిచ్చగాడు సినిమా సూపర్ అన్నది అది బ్లాక్ బాస్టర్ హిట్ అది దాని తర్వాత బిచ్చగాడు ఇందులో విలన్ మదర్ సెంటిమెంటు సిస్టర్ సెంటిమెంటు ఏదైతే ఏది ఏం మిస్ చేయకుండా అన్ని దాన్ని క్లమ్ చేసి దాన్ని సెట్ చేసిండు కానీ ఇందులో విలన్ ఆయనే హీరో ఆయనే రెండు క్యారెక్టర్ని కాబట్టి హైలైట్ చేసి రెండు దేన్ని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీసింది కాబట్టి సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా బాగుందన్న డైరెక్షన్ కొంచెము డౌన్ ఉంది కాబట్టి ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా తీసింది కాబట్టి ఏదో దీనికి కొంచెం అని ఉంటుంది గ్యాప్ ఆ గ్యాప్ నుంచి హీరో పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అన్న అందరూ డైరెక్టర్లు అందరూ హీరోలు తీస్తే హీరోలే డైరెక్టర్లు అయితే ఎట్లా అన్న ఇక వేరే సినిమాలు ఆడొద్దా ఇక సెంటిమెంటల్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న సినిమా సెంటిమెంటల్గా సిస్టర్ సెంటిమెంట్ మాత్రం చాలా అబ్బా 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 చూసినంత సేపు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఏది ఆ సెంటిమెంట్ రాగానే కళ్ళలు ఇప్పుడు ఏడవాలంటే ఎందుకు నడవదన్న బిచ్చగాడు కూడా తెలుగులో నచ్చింది కదా అన్న ఇక నడవకపోతే మనమే పెట్టుకుని పైసలు మళ్ళా మళ్ళా ఎవరు ఎవరు ప్రమోషన్ మాందన్న ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడు దిల్ రాజు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు వాళ్ళని బట్టే నడుస్తుంది కదా సినిమా ఇండస్ట్రీ మొత్తము మెయిన్ థియేటర్ ఇక హిట్ ఆఫ్ అట్ట అంటే హిట్ అంటాం ఇక సినిమా ఎందుకంటే సెంటిమెంట్ ఉంది కాబట్టి సెంటిమెంటల్ మెయిన్ అన్న ఫస్ట్ సూపర్.